మనుషులంటే రెండు జాతులే ఉంటారు, ఆడ మగ కానీ కొంతమందిని దేవుడు ఇద్దరిని కలిపి పుట్టిస్తాడు. ఆ సొంటోళ్లకు సమాజంలో కొన్ని దిక్కుల అవమానాలు ఉన్నా ఇంకొందరు మాత్రం ఈశ్వర స్వరూపం అని మొక్కుతుంటారు. శుభకార్యాలప్పుడు పండుగలకు పబ్బాలకు పిలుచుకుంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. కానీ ఆ సొంటోళ్ల దాంట్లో కూడా నకిలీలు తయారైనరు. ఇప్పుడు ఇగో అట్లా ఏషాలు వేసుకుని పబ్లిక్ ని భయపెడుతుర్రు. కావాలంటే చూడుర్రి ముచ్చటైందనేది చెప్పేది. అందుకంటే ముందుగాల ఇగో గీళ్ళను ఒక పాలి దగ్గర నుంచి చూసి పోల్చుకోరి. ఏటలన్నా ఒక పాలిక రెండు ఫోటోలను ఒక తన పెట్టి చూపెట్టారు జన మనోళ్ళకు. అది సోషల్ కదా, ఈ రెండు ఫోటోల కనపడేటోళ్ళు అంతా ఒక్కలే. చూడ్డానికి ఆడోళ్ళ లెక్కనే ఉన్నారు గాని వాళ్ళు ఆడోళ్ళేం కాదు, గట్టని మొగోళ్ళు కూడా ఏం కాదు. మొగోళ్ళే ఆడోళ్ళ లెక్కన ట్రాన్స్జెండర్ల లెక్కన మారి పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారు. పైసలు అడుగుతున్నారట, పైసలు ఇవ్వకుంటే జౌడానికి వస్తున్నారట. అంతేనా మేడం? దేర్ వాస్ అ రీసెంట్ ఇన్సిడెంట్ వేర్ ఇన్ దే వెంట్ టు అ ఫంక్షన్ అండ్ దే హావ్ డిమాండెడ్ 1 lakh rupees. అయితే 1 lakh rupees ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇట్స్ హ్యూజ్ అమౌంట్. So the function party has refused. Then they started cursing them and some of them started undressing also. ఓసిని పాడగాను ఇల్లది మామూలు దందా కాదు కదా. కార్యాల కడికి పోతే ఇంత నీసుకోలతోని తిని ఇంటితో పట్టుకుని రావాలి. కానీ లచ్చలకు లచ్చలు అడుగుడు అంటే ఏంది అది ముచ్చట? వాళ్ళు మాత్రం ఏడ తెచ్చిస్తారు. అది ఇన్నరా మొత్తం 19 మంది దనక ట్రాన్స్జెండర్ ల ఏషంలు ఉన్న మొగోళ్ళని పట్టుకుని కేసులు పెట్టిల్లట హైదరాబాద్ పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ శుభ కార్యాల కాడ బాటమ్మడి పోయేటోళ్ళను ఇగో ఇటనే బండ్లాపి నానా తిప్పల పెడుతున్నారట. పైసలు ఇయ్యమని అడుగుతున్నారట, ఇయ్యకుంటే ఇబ్బందులు పెడుతున్నారట. ఆగో అసోంటి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టినావు లోపలేసినావు అన్నట్టే చెప్పింది పోలీస్ పెద్ద మేడం. అందుకనే అంటారు కదా ఒల్లొంగనుడు దొంగల ఘర్షణని. నెలీ గింత పాపం అయితే ఎట్ట పాడైతుందో ఏమో పోరి. ఈ దునియా మీద బగ్గనే మోపేరు ఇసోంటి వాళ్ళు.